జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు నూట ఎనిమిది నామాలలో తొమ్మిదవ నామము ఓం హో లక్ష్మీదేవి కమలమే నిలయముగా కలిగినటువంటి దానివి నువ్వు కదా అమ్మ లక్ష్మీదేవి పురుషోత్తముడైనటువంటి నారాయణునితో కలిసి ఉన్నటువంటి మీ ఇద్దరిని శ్రీమన్నారాయణుడిగా సేవిస్తూ మిమ్మల్నే వేడుకుంటున్నాను ఓం పద్మాలయాయ నమ పద్మాలయాయై నమ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో భయంకరమైనటువంటి మహాశూలాన్ని మకరాక్షుడు వేగంగా గిరగిర త్రిప్పి రాముని మీద ప్రయోగించాడు అట్లా మండుతూ వస్తూ ఉండేటటువంటి మహాశూలాన్ని రాముడు బాణయిస్తూ త్రిభి ఆకాశే శూలం చిచ్చేద రాఘవ అది ఆకాశంలో ఉంటూ ఉండగానే ఒక మూడు బాణాలు వేసి రామచంద్రుడు ఆ మహాశూలాన్ని విరగొట్టాడు అప్పుడు మకరాక్షుడు పిడికిలిని ఎత్తి రామా ఆగు ఆగు ఇదిగో వస్తున్నా అంటూ వస్తున్నటువంటి ఆ మకరాక్షుడిని తనపైకి వేగంగా వచ్చి పడుతూ ఉండేటటువంటి ఆ మకరాక్షుడిని చూసి ప్రహస్య రఘునందన పావకాస్త్రం తతో రామ సందధేతుశరాసనే శ్రీరామచంద్రుడు ఒక నవ్వు నవ్వి తన వింట ఆగ్నేయ అస్త్రాన్ని సంధించి మకరాక్షుడి వక్షస్థలం మీద కొట్టగానే గుండెలు బ్రద్దలై మకరాక్షుడు అక్కడికి అక్కడే నేల మీద పడి చచ్చిపోయాడు అప్పుడు దేవతలందరూ సంతోషించారు రాక్షసులందరూ రాముడిని చూసి భయపడుతూ లంకలోనికి పారిపోతూ ఉన్నారు ఇక విషయం తెలిసింది రావణాసురుడికి దంతాన్ కటకటాపయన్ పండ్లు పటపటా కొరుకుతూ తత్ర కిం కార్యం ఇంకా ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని రావణాసురుడు ఆలోచించి తన కొడుకు ఇంద్రజిత్తును యుద్ధానికి వెళ్ళమని ఆదేశించాడు ఇంద్రజిత్తుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు రావణాసురుడు కుమార అదృశ్యో దృశ్యమానోవా నువ్వు వారికి కనిపిస్తూ అయినా లేదా కనిపించకుండానైనా యుద్ధం చెయ్యి నువ్వెట్లా చేసినా సరే సర్వధాత్వం బలాధిక నీ బలము అమోఘమైనటువంటి బలం కుమార జహివీర భ్రాతరౌ రామలక్ష్మణౌ ఆ రామలక్ష్మణులను చంపాల్సిందే నువ్వు అని రావణాసురుడు అనగానే ఇంద్రజిత్తు తండ్రి మాట తలదాల్చి యుద్ధభూమికి పోయి అక్కడ మళ్ళీ శాస్త్రోక్తముగా హోమం చేస్తూ ఉన్నాడు ఆ హోమములో నల్లని మేక కంఠాన్ని నరికాడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు ఒక్కసారి అగ్నిని వెలిగించగానే ఆ అగ్ని ఏమాత్రము పొగ లేకుండా తగ్గకుండా మహాజ్వాలలతో వెలుగుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా रामनामगानमुचेदां श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ पद्मालयायै नमः ॐ पद्मालयायै नमः ॐ पद्मालयायै नमः